ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలే అంతిమ నిర్ణయాలు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరగటానికి, అభ్యర్థుల యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండడానికి అధికారులందరూ కూడా తమ విధులు పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా నిర్వహించడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అధికారులకి, అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే జగన్మోహన్ రెడ్డి నేర బృందం ఈ విషయాలని ఎక్కడా పట్టి పట్టినట్టుగా, ఎన్నికల కమిషన్ నిర్ణయాలతోటి మాకు సంబంధం లేదన్నట్టుగా, ఎన్నికల కమిషన్ నిర్ణయాలని మేము లెక్క చేయాల్సిన పని లేదన్నట్టుగా, మేము మాట్లాడిందే ఫైనల్, మేము చెప్పిన పద్ధతే ఫైనల్, మేము చేసే నిర్ణయాలే ఫైనల్, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి శవరాజకీయాలు అయితే చేసామో అలాంటి శవరాజకీయాలే చేస్తాము, మమ్మల్ని అడ్డుకునేది ఎవడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికలు సక్రమంగా జరగటానికి ప్రభుత్వ పరిపాలన ప్రస్తుతం ఉన్నటువంటి పాలన తమ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని సక్రమంగా నడిపించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగా ఎవరికైతే వృద్ధులకి, అట్లాగే అనారోగ్యంతో ఉండి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకి, వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ ఉందో ఆ పెన్షన్ని వాలంటీర్ల చేత ఇవ్వటానికి చట్టం ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ప్రభుత్వంలో భాగస్వాములు కాదు, కేవలం ఒక పార్టీ కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకి, చట్టాలకి, రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధానంతో పాటు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎన్నికల వరకు ఆపాల్సిందే అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పార్టీల మీద, అభ్యర్థుల మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి సంబంధించినటువంటి నేర బృందం ఈ డేట్కి మేము, మాకు సంబంధం లేదు, మేము ఏది చెబితే అదే అనే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ 64 లక్షల మంది వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తూ ఉంటే, ఎవరైతే వాలంటీర్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షను వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు వాళ్ళని దూరంగా పెట్టినప్పుడు వాస్తవానికి 130,000 మంది వివిధ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పంచాయతీ ఉద్యోగస్తులుగా, మెప్మా ఉద్యోగస్తులుగా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా, అనేక మంది సచివాలయ ఉద్యోగస్తులుగా, అనేక మంది 135,000 మంది ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కనుక 64 లక్షల మందిని వాళ్ళని భాగీకరించి వాళ్ళని కనుక పంచితే ఒక్కొక్క ఉద్యోగస్తుడికి కేవలం 44 మంది పడతా ఉన్నారు, 44 మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అని పిలువబడతా ఉన్నాడు. ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వం ఏం చేయాలి? ఈ 134,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ పెన్షన్ ప్రక్రియను కనుక చేస్తే ఒక్కొక్కరికి వచ్చేసి 40 నుంచి 44 మంది పడతా ఉన్నారు. ఈ 44 మందికి గంట నుంచి 2 గంటల్లో వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించేటట్టయితే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ని గౌరవించేటట్టయితే, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే, ఒక ఉద్యోగి 44 నుంచి 45 మందికి
ఎన్ని రోజుల్లో పెన్షన్ ఇవ్వగలుగుతాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక గంటలో రెండు గంటలో ఇవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నాకేం సంబంధం లేదు, నేను ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోను, ఈ చట్టాలని పట్టించుకోను, ఈ ఎన్నికల కమిషన్ నిబంధనలు నేను పట్టించుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తూ శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డాడు.